వెల్కమ్ టు ఏ హహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరి ఖాతాలో ముప్పై ఐదు వేల వరకు అయితే జమ చేశారండి ప్రభుత్వము అయితే తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ అనేది చెక్ చేసుకొని తీసుకోండి సో ఇది ఎవరికి వేశారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ పథకానికి సంబంధించి కొందరికి మాత్రమే వేశారండి అందరికీ వేయలేదు అది ఎవరికి వేశారో తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సంపల్పన నోటికి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో డ్వాక్రా మహిళకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సొంతింటి కలకు డ్వాక్రా స్వయం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక్కడ గృహ నిర్మాణాలు అలాగే త్వరగా పూర్తి చేయడమే లక్ష్యం లబ్ధిదారులకు అదనపు ప్రయోజనం స్వయం సహాయక సంఘాల మహిళలకు ముప్పై ఐదు వేల రుణం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం పేద సొంతింటికల పేదలకు సొంతింటికల నెరవేర్చడానికి పూనుకుంది ఇందులో భాగంగా మనకు ఇప్పటికే ఆదోని అలాగే మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లోని స్థలాలకు మంజూరు చేయడంతో కొందరు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలైతే చేపట్టారు అయితే గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేలా ప్రభుత్వం అయితే పలు చర్యలు అయితే తీసుకుంటుంది సాధారణంగా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనభై లక్షల రూపాయలు అందజేస్తుంది ఈ సాయం సరిపోకపోతే మరింత అందజేయాలని చెప్పేసి నిర్ణయించింది ఇందులో భాగంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి బ్యాంకుల నుండి ముప్పై ఐదు వేల రూపాయలు రుణం అయితే అందజేస్తుంది సో ఇక్కడ మనకు నిర్మాణాలు పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే చర్యలైతే చేపడుతున్నారండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి మనకు ఇక్కడ లబ్ధిదారులకు తోడుగా అయితే మనకు ప్రభుత్వం ఏంటంటే ఒకటి పాయింట్ ఎనభై లక్షల రూపాయలు అయితే ఇస్తుంది ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు సరిపోకపోతే కనుక డ్వాక్రా మహిళలు ఏం చేస్తున్నారంటే ముప్పై వేల రూ ముప్పై ఐదు వేల రూపాయలు మాకు కావాలని మీరు మీరు లోన్ అనగా అంటే బ్యాంకులో అంటే మీరు ఏదైతే బ్యాంకులో మీరు లోన్ తీసుకుంటుంటారో ఆ బ్యాంకులోనే మీరు ముప్పై ఐదు వేల రూపాయలు కావాలని మీరు అప్లై చేస్తే కనుక వాళ్ళు లోన్ అనేది ఇష్యూ చేస్తున్నారండి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఈవిడ పేరు వచ్చేసి మనకు అనురాధ ఈవిడ డ్వాక్రామైలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవిడ ఇంటి ఇళ్ళకు సంబంధించి అంటే ఇంటి పట్టాకు సంబంధించి అప్లై చేసుకున్నారు పట్టా వచ్చింది గవర్నమెంట్ వన్ పాయింట్ ఎయిటీ లాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ అది సరిపోకపోవడంతో డ్వాక్రా మహిళ సంఘాల ద్వారా ఏంటంటే ముప్పై ఐదు వేల రూపాయలు రుణం అనేది తీసుకున్నాడు అండి సో ఈ విధంగా అయితే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఎవరైతే ఈ విధంగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ముప్పై ఐదు వేల రూపాయలు పడిపోయాయి అలాగే వడ్డీ భారం కూడా తప్పిందని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు అంటే మనకు గ్రామ మహిళలు ఎవరైనా ఈ విధంగా ఇళ్ళకు సంబంధించి అప్లై చేసుకొని ఉంటే కనుక ఒకవేళ మీరు కూడా ఇల్లు అనేది చాలా బాగా కట్టుకోవాలి అని చెప్పేసి మీకు మనసులో ఉంటే కనుక తప్పనిసరిగా మీకు లోన్ కావాలంటే కనుక ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే అధికారులు చెప్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే డ్వాక్రాలు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది ఇల్లు నిర్మించేందుకు సో లబ్ధిదారులు ప్రభుత్వం అందజేసే మొత్తం సరిపోకపోతే నేరుగా వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సంఘాల ద్వారా ముప్పై ఐదు వేల రూపాయలు రుణం అయితే పొందవచ్చు ఇందుకు సంబంధించిన వివరాలన్నీ డ్వాక్రా సంఘాల వద్ద అయితే ఉంటాయి అక్కడ దరఖాస్తు చేసుకుంటే డబ్బులు అనేది జమ అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారా మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ డబ్బులు అనేవి చేస్తారండి సో ఇదంటే మనకున్నటువంటి అప్డేటు ఇలాంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి సో తప్పనిసరిగా బ్యాంకులు అయితే అకౌంట్లు చెక్ చేసుకోండి సో వీడియో నచ్చినట్లు లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్